వెలుగోడు మండలం, అదేవిధంగా ఆత్మగూరు రూరల్ టౌన్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఓడిపోవడానికి కారణాలు అన్ని అందరితో తెలుసుకోవడం జరిగింది. మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినందుకు వాళ్ళు బాగా ప్రజలకు మేలు చేయాలని మేముగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో వాగ్దానాలు చెప్పి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మేము కూడా ఒక 6 మాసాలు వేచి చూడదలుచుకున్నాం. ఎందుకంటే వెంటనే మేము మాట్లాడాలి వాళ్ళలాగంటే ఈరోజు మాట్లాడడానికి ఎన్నో ఉన్నాయి. కరెంటు బిల్లులు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెరిగాయని, నిత్యావసర ధరలు పెరిగాయని చెప్పి ఎన్నో రకాలుగా మేము వస్తే ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మేము ఇవి నెరవేరుస్తామని చెప్పి తగ్గాయా లేదా కూరగాయల రేట్లు తగ్గాయా లేదా గ్యాస్ ధరలు తగ్గాయా లేదా లేకపోతే కరెంటు బిల్లు తగ్గాయా లేదా అని మేము ప్రశ్నించదలుచుకోవాలి. ఏదైనా ఇది ఒక కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ 5 సంవత్సరాల బడ్జెట్ పెట్టినా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు 1 సంవత్సరానికి సరిపోదు. ఎందుకంటే కేంద్రం వీళ్ళకి ఎంత అనువుగా ఉన్నా వీళ్ళు అవసరం పడ్డా మోడీ గారు ఎలాంటి వాడో అందరికీ తెలుసు. ఏ అవసరం అన్నా అవసరం ఉంది కదా అని చెప్పి ఈరోజు మనకి వాగ్దానం ఆరో చంద్రబాబు నాయుడు గారి టైంలో వాగ్దానం మనకు ఏది ఇచ్చారో ఇది ఇస్తా ఉన్నాడు. ప్రత్యేక హోదా ఈరోజు పరిస్థితులు అనుకూలంగా మారే ఏ మొత్తం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే చాలు. తెలుగుదేశం నాయకులు కోరినట్టు బ్రిడ్జి కమ్ అక్కడ ఒక మన సంగమేశ్వర వద్ద అక్కడ ఒక అలుగు నిర్మించాలి అని చెప్పి ఏదైతే కోరుతున్నారో అది కూడా అలుగుతో పాటు బ్రిడ్జి వేయిస్తామని గతంలో నాయకులు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వాళ్ళు వచ్చారు కాబట్టి అది కూడా సాధిస్తారని భావిస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాలకి ఉగాలు శిఖాలు చేస్తూ ఉన్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయని రకరకాల నిన్న హిందూపూర్లో 1168 ఓట్లు ఉంటే 37 బూత్లో ఒక్క ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీ పడిందని చెప్పి సోషల్ మీడియాలో అర్థం చేస్తామని చూశాను. ఆ విధంగా అమెరికా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎలన్ మస్క్ అతను కూడా ట్యాంపరింగ్ చేయొచ్చని నిర్ధారించడం ఆయన ఎన్ని కాలక్షేపాలు తప్ప దేనికి ఉపయోగపడవు. ఎందుకంటే తేలేసరికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఏదేమైనా ఓటమిని అంగీకరిస్తూ ఉన్నాం. మీరు పాలన మంచి పాలన అందించామని మీకు స్వాగతం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. నువ్వు ఒకసారి కొడితే నేను ఒకసారి కొట్టడం ఇవన్నీ మంచి పరిష్కారం కాదు కదా. దెబ్బలు అనవసరంగా అటు ఇటు పాపం ఎవరు అందిపోతే నేను వాళ్ళు అనవసరంగా కలిపేసలు ఇస్తారు. అది నీ పార్టీలో ఉండి పనిచేసి వచ్చింటారు, నా పార్టీలో ఉంటే నేను పనిచేసి నీ దగ్గరకు వస్తాను. ఇవి మనం తప్పులు చేస్తే మనం అరవాలి. ఇంకా ఎవరైనా తప్పులు చేసుకుంటే ఇక్కడ పనులు చేయకడే, మీరు ఇక్కడ పనులు చేస్తే నా దగ్గరికి రావక్కడే అని ఇట్లా నాకు చెడ్డ పేరు తీసుకురావాకయ్యా అని మనం చెప్పాల్సింది పోయి
ఇలాంటి మనం ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదని నా భావన. కాబట్టి ఇక ముందు కూడా మంచి